దాదాపుగా 3.5 గంటల సుదీర్ఘ సిఎల్పీ సమావేశంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా భాగస్వామ్యం తీసుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క హక్కులను సాధించడంలో గత 10 రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల వల్ల వచ్చిన వరదలో కూలిపోయిన కాళేశ్వరం చనిపోయిన పేద ప్రజలు మునిగిపోయిన గ్రామాలకు సంబంధించి కూడా చర్చ చేయడం ఆ సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలనో పెద్దలందరూ కూడా సూచనలు చేసిన్రో వాటన్నింటిని పరిగణలోకి తీసుకొని పార్లమెంట్ సభ్యులుగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మొట్టమొదటి రోజే పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి తెలంగాణలో వర్షాల వల్ల దెబ్బతిన్న 11 లక్షల ఎకరాల పంట నష్టాన్ని చనిపోయిన రైతులను తెగిపోయిన రోడ్లను అదేవిధంగా వైద్య సహాయం అందక ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఆసరా లేకపోవడం వల్ల దెబ్బతిన్న కుటుంబాలు అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల మీద ప్రజలకు తెలియజెప్పాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక సీనియర్ జర్నలిస్టు టీవీ ఛానల్కి సంబంధించిన జర్నలిస్టు కూడా చనిపోవడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి కనీసం ఆ కుటుంబానికి సానుభూతి తెలపకపోగా ఏమాత్రం కూడా ఆర్థిక సహాయాన్ని అందించి ఆ జర్నలిస్టును ఆదుకోవాలన్న కనీసం మానవత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. నాకు తెలిసినంత వరకు జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టుల పేరు మీద ప్రభుత్వంలో అనుభవిస్తున్న అల్లం నారాయణ గారు కూడా ఈ విషయంలో ఎలాంటి ముఖ్యమంత్రి గారికి సహాయం మీద కానీ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని కానీ ఎలాంటి విజ్ఞప్తి చేసినట్టు కూడా నా దృష్టికి రాలే. ఇది దురదృష్టకరం. ప్రజలకు రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులను తెలియజెప్పడానికి ప్రయత్నం చేసిన జర్నలిస్టు చనిపోయిండు. ఇది చాలా బాధతో కూడుకున్న విషయం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి కూడా చర్చ జరిగింది, నిర్ణయం తీసుకున్నాం. జమీర్ అనే పాత్రికేయుడికి 1 లక్ష రూపాయలు తెలంగాణ కాంగ్రెస్ తరఫున వారి కుటుంబానికి సహాయాన్ని అందించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వరదలో సింగరేణికి సంబంధించిన 2 రెస్క్యూ టీంకు సంబంధించిన 2 ఉద్యోగస్తులు చనిపోయిండు, జర్నలిస్టు చనిపోయిండు, చాలా గ్రామాలలో వరదల వల్ల ప్రమాదం జరిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి కూడా సూచనలు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ కుటుంబాలను ఆదుకోవాలని. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 10 రోజులు జాతీయ రాజకీయాలలో తలమునకలై జాతీయ విపత్తును పట్టించుకోలే, తన రాజకీయ పార్టీని విస్తరించుకోవాలన్న ఆలోచనతో వివిధ రాష్ట్రాలలో ఉన్న పార్టీల నాయకులను ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఆయన జాతీయ రాజకీయ పార్టీకి దాని విధానాలకు పదును పెట్టుకున్నాడు. కానీ 10 రోజుల్లో జాతీయ విపత్తుగా మారిన అధిక వర్షాలను ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ అవసరమైతే ఇతర రాష్ట్రాలలో ఉన్న రెస్క్యూ టీములు కానీ లేకపోతే ఈ సందర్భంగా సహాయం అర్థించడానికి ఇతర ప్రభుత్వాలను అడగాలని ఆలోచన చేయలేదు. కేసీఆర్ తన ప్రాధాన్యతను పూర్తిగా టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ఏ విధంగా మలుచుకోవాలనో ఆలోచన చేసిండు, నిరంతరం ఆ చర్చలలో మునిగి తేలిండు తప్ప వరదలలో మునిగిపోతున్న తెలంగాణ ప్రజల్ని కాపాడాలని, ఈ అధిక వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నుంచి 1-2 వేల 3 వేల కోట్ల నిధులను రాబట్టి ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచన చేయలేదు. చివరికి మేము ఒత్తిడి చేయడం వల్ల ప్రభుత్వం వైఫల్యం చెందితే మా పోడెం వీరయ్య గారు, సీతక్క గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మా ముఖ్య నాయకులందరూ, మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు గోదావరి పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన ప్రాంతాలను పరిశీలించి పర్యటించి వాళ్లకు వివిధ రకాలుగా సహాయాన్ని అందించి సహాయక చర్యలు చేపడుతుంటే
తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ గారు నిన్న ప్రగతి భవన్ గడప దాటిండు. వారు వరంగల్లో రాత్రి బస చేసి ఇవాళ పొద్దున ఏరియల్ సర్వే చేస్తాడన్నారు. మేము ఆశించినాం ఆ విపత్కర పరిస్థితుల్లో పంట నష్టం జరిగిన ప్రతి రైతుకి ఎకరాకు 15,000 రూపాయల నష్టపరిహారం ఇస్తాడు, ఇసుక మేటలు బేరినందుకు వాటిని తొలగించడానికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తాడు, అదేవిధంగా అక్కడ కూలిపోయిన ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇట్లా విపత్కర పరిస్థితుల్లో కూలిపోయిన ఇండ్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే ఉచితంగా ఇస్తారు, అట్లాంటి వాటి కోసం నివేదికలు పంపిస్తారని, అదేవిధంగా జరిగిన పంట నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాలను అన్నింటిని కూడా ప్రత్యేక బృందాలతో అంచనా వేయించి తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రాబడతాడని మేము ఆశించినాము, ఆలోచన చేసినాం, రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినాం, డిమాండ్ చేసినాం. వీటన్నిటిని ఏవి పట్టించుకోలే కేసీఆర్ గారు. వరంగల్ పోయి కాళేశ్వరం నిర్మాణంలో నిర్వహణలో జరిగిన అవినీతి అక్రమాలు నిర్లక్ష్యాన్ని సమాజమంతా కోడే కూస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల అర్పణం అయిపోయింది అని చెప్పి కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది, ఇవాళ కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైంది అని చెప్పి తెలంగాణ సమాజం అంతా భావిస్తున్నప్పుడు ప్రజల ప్రాణాలంటే కేసీఆర్కు లెక్కలేదు, బరితెగించిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు అని అనుకుంటున్న సందర్భంలో ఈ అంశాలన్నిటినీ పక్కదోవ పట్టించడానికి, ఈ చర్చలను అన్నిటినీ పక్కదోవ పట్టించడం ద్వారా అవినీతిని అసమర్థతను ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో విదేశాలు క్లౌడ్ బస్ట్ చేసి ఈ దేశం మీద కుట్ర చేసినాయి. విదేశాల కుట్ర వల్ల క్లౌడ్ బస్ట్ చేయడం వల్ల అత్యధికంగా వర్షాలు వచ్చి వరదలు వచ్చి ప్రజలు చచ్చిపోయినారు, నాదేం తప్పు లేదు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఈరోజు దేశం మీద విదేశాలు కుట్ర చేస్తున్నాయని చర్చకు తెరలేపడం ద్వారా జాతీయ స్థాయిలో జాతీయ విపత్తును పక్కదారి పట్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని కేసీఆర్ గారు మాట్లాడినరు. కాబట్టి నేను ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నా, విదేశాలు కుట్ర చేసి ఈ దేశ భద్రత మీద దాడి చేసి గోదావరి పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో మనుషులు చచ్చిపోయి ఆస్తులు కొట్టుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు పగిలిపోయి తీవ్రమైన నష్టం జరిగింది, ఇది విదేశీయులు చేసిన కుట్ర అని ముఖ్యమంత్రి గారు చెప్పినరు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వహిస్తున్న కేసీఆర్ గారికి సంపూర్ణ సమాచారం ఉన్నది. ఇతర దేశాలు కుట్ర ఏ విధంగా చేస్తున్నాయో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి వారి దగ్గర సంపూర్ణ సమాచారం ఉన్నదని మేము భావిస్తున్నాం. కాబట్టి దేశం మీద విదేశీయులు కుట్ర పన్నిన సమాచారం ఉంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నిఘా సంస్థలకు సంపూర్ణ సమాచారాన్ని అందించాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి విదేశీ కుట్రలను తిప్పికొట్టడానికి దేశ భద్రతలో 24 గంటలు కృషి చేస్తున్న రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే సమాచారాన్ని అందించాలి. తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం రాకు అందజేయాల్సిన బాధ్యత, కేంద్ర ప్రభుత్వానికి వివరాలు అందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఈ సమాచారాన్ని ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ముఖ్యమంత్రి గారిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయండి, ఈ కుట్ర వెనకాల ఎవరున్నారు ఏ ఉద్దేశంతో చేసినరో తేలాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత తీవ్రమైన అంశాన్ని ప్రస్తావించినప్పుడు దానికి ఉన్న ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇవాళ చంద్రశేఖరరావు గారు జేమ్స్ బాండ్ 006 కేసీఆర్ లాగా ఒక రహస్యాన్ని ఛేదించాడు, ఆ రహస్యం విదేశాలు గోదావరి పరివాహక ప్రాంతం మీద క్లౌడ్ బస్ట్ ద్వారా వరదలు సృష్టించి తెలంగాణ ప్రాంతాన్ని ముంపుకు గురి చేయాలని కుట్ర జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినరు. ఈ జేమ్స్ బాండ్ 006 కేసీఆర్ గారు చెప్పిన అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, సీరియస్గా దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఒకవేళ నిజంగా ఈ కుట్ర జరిగి ఉంటే తద్వారా తెలంగాణ ప్రాంతం కొట్టుకపోతే తెలంగాణలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇంకా ఎక్కువ ఉంది,
గోదావరి నది పరివాహక ప్రాంతం, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ చేయడం ద్వారా కుట్ర చేస్తే తెలంగాణ మొత్తం మునిగిపోయి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. అది ఆంధ్రప్రదేశ్కు కూడా ఈ ప్రమాదం చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెరీ స్ట్రాటజికల్ లొకేషన్, ఎందుకంటే హైదరాబాదు నగరం చుట్టుముట్టూత దేశ భద్రతకు సంబంధించిన డిఆర్ఎల్ లాంటి అత్యంత దేశ భద్రతకు సంబంధించిన సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇట్లాంటి కుట్రలు జరిగితే దేశ భద్రతకు సంబంధించిన ఉత్పత్తి కర్మాగారాలు ఇక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద ఆర్మీ కంటోన్మెంట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే చంద్రశేఖరరావు గారిని కస్టడీలోకి తీసుకొని అతని దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించి కుట్రదారులను శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో వచ్చిన వరదలు, వర్షాలు, ప్రభుత్వ అవినీతి, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పార్లమెంట్ సభ్యులుగా రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను ప్రస్తావించడం ద్వారా బట్టి గారు చెప్పినట్టు రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు చట్టబద్ధత కల్పించిన హక్కుల కోసం కూడా పార్లమెంట్ సభ్యులుగా మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మిగతా పక్షాలను, జాతీయ స్థాయిలో కాంగ్రెస్లో ఉన్న పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా సమన్వయం చేసుకొని ఈ కార్యాచరణతో ముందుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది.